హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వీలాగ్స్. ఈరోజు మీ అందరికీ సులువుగా మరియు పర్ఫెక్ట్గా శారీకి ఫాల్ కుచ్చు లేకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో జనరల్గా మనము ఇటువంటి సిల్క్ శారీస్ కానీ జార్జెట్ సాఫ్ట్ శారీస్ ఉంటాయి కదండి, అటువంటి శారీస్ అన్ని మనము ఫాల్ కుడుతూ ఉంటాము. కానీ ఫాల్ కుట్టాక ఇక తర్వాత వాటర్లో వేశాక వాష్ చేశాక చూసామంటే ఆ కుట్టిన చోట మనకి కుచ్చు కుచ్చుగా వస్తూ ఉంటుంది. ఇక కుట్టేటప్పుడు కూడా మనకి ఎండుకొచ్చే లోపల మనకి క్రాస్గా అయిపోతుంటుంది శారీ అంతా. మరి ఇవన్నీ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే మరి ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనము ఒక సైడ్ ఫాల్ అంతా జిగ్జాగ్ వేసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఏం చేయాలంటే మనము నీట్గా కింద శారీని ఇలా పరుచుకొని ఆ ఫాల్ని చక్కగా నీట్గా ఇలాగా పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా నీట్గా శారీని అంతా సెట్ చేసుకొని మనము ఈ ఫాల్ శారీ మొత్తం మనము ఇలా పిన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా పిన్ చేయడం వల్ల మనకి ఈ శారీ అనేది స్టిచ్ చేసేటప్పుడు జరిగిపోకుండా చాలా స్ట్రైట్గా మనకి చక్కగా నీట్గా అనేది వస్తుంది. సో మనము పిన్ చేయకుండా కుడుతున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే మనకేమో చూసేదానికి స్ట్రైట్గా ఉన్నట్లే ఉంటుంది. ఫైనల్గా అలా కుట్టుకుంటూ వచ్చే లోపల చివరికి వచ్చేలోపు మనకి క్రాస్ అనేది వచ్చేసి అది కుచ్చు కుచ్చుగా అయిపోతుంది. సో అందుకే మనము నీట్గా కింద ఇలా పెట్టుకొని చక్కగా పిన్ చేసుకుంటూ రావాలి. చూసారు కదండి, ఇక పిన్ చేశాక నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా వస్తుందో కదా. చాలా స్ట్రైట్గా నీట్గా ఫాల్ అనేది మనకి శారీ పైన స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.